తెలంగాణ ముద్దుబిడ్డ హిమాచల్ ప్రదేశ్గా ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులైన బండారు దత్తాత్రేయ గారు వచ్చేసి ఉన్నారు. సాధారణంగా నిర్వహణ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతా ఉన్నాం. గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. తెలంగాణ ఉద్యమ దిశ దశను, రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులను మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నదిగా నిర్వహణ కమిటీ కన్వీనర్ గిట్టా బాలకృష్ణారెడ్డి గారు, అలాగే కోఆర్డినేటర్ కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇంకా మిగతా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థి జేఏసీగా మేమందరం కూడా కలిసి ఇలా ఉద్యమాన్ని సమీక్షించుకోవాలని చెప్పేసి ఇలా సమావేశం కావడం జరిగింది. బండారు దత్తాత్రేయ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి, రిజిస్ట్రేషన్ ఫామ్లు అందరూ ఫిలప్ చేయాలి. త్యాగాలకు ప్రతీకైన అమరవీరుల త్యాగాలకు ప్రతీకైన బ్యాడ్జిని మన గుండెలకు అత్తుకునేలా బ్యాడ్జిని ధరించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉన్నది. కోఆర్డినేటర్ కేకే మహేందర్ రెడ్డి గారు, అలాగే కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరు కూర్చోవాలా, దయచేసి అందరు కూర్చోవాలా. కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం. దయచేసి అందరు ఎక్కడ వాళ్ళక్కడ కూర్చోవాలా. దయచేసి అందరు కూడా సారు మనను ఉద్దేశించి మాట్లాడిపోతారు. దయచేసి ఈరోజు బ్రదర్ హలో ఇక్కడంతా క్లియర్ కావాలి, అందరు కూర్చోవాలా. ఈరోజు మరి ఇక్కడ పింగళ వెంకటరామరెడ్డి హాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి మరి వివిధ జిల్లాల నుండి ఇక్కడికి వచ్చేసినటువంటి నా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళందరికీ ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ పెద్దలు గవర్నర్గా ఉన్నప్పటికీ మనకు మరి తెలంగాణ రాష్ట్రం రావాలి, మన బిడ్డల బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఆశించి మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించి మనందరికీ మరి ఉద్యమకారులందరినీ ఒకసారి కలుసుకుందాము, మనకందరికి కూడా మరొకసారి సంగీభం అని చెప్పి పోదామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మనతో పాటు ఇక్కడ పెద్దలు కోదండరామ్ గారు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు లక్ష్మీనారాయణ గారు, ఇండల లక్ష్మీనారాయణ గారు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, చెరుకు సుధాకర్ గారు, మరి గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినట్టు కటక మృత్యుంజయం గారు, అట్లనే చెప్పుకుంటుంది మరి ఎమ్మెల్సీ మొన్నటిదాకా మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ గారు, పెద్దలు మరి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి గాదే ఇన్నన్న గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, రాణి రుద్రమ్మ గారు, మరి సుహాసిని గారు, మరి బాణాపురం మధుసూదన్ రెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటే రౌతు కనకన్న గారు, మరి భూమరావు గారు, అనేక మంది ఉద్యమకారులంతా ఇక్కడ వచ్చిండ్రు. మరి ఎప్పుడో కలుసుకున్నందరం కూడా ఇక్కడ కలుసుకున్నటువంటి అవకాశం కల్పిద్దామని ఒక ఆలోచనతోటే ఇక్కడ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పూర్తిస్థాయి రాజకీయాలకు అతీతంగా అందరం ఒక వేదిక మీద మరి గతంలో ఏమనుకున్నాం, ఇప్పుడు ఏం జరుగుతుంది, భవిష్యత్తును నిర్దేశించుకోవడానికి మరి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమావేశం ద్వారా మరి తెలంగాణ ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంతకంటే ముందు మరి ఎవరికి ఇక్కడ డయాస్ ఉండదు, ఎవరొచ్చినా పెద్దలందరూ కూడా ఇక్కడ నుంచి మాట్లాడి వారి వారి సందేశాలు ఇస్తారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా మరి అవకాశాలను బట్టి తప్పకుండా సమావేశంలో మాట్లాడే అవకాశం వస్తుంది. దయచేసి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుగా తెలంగాణ అమరవీరులకు మరి వాళ్ళ స్మృత్యార్థం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అట్లాగే ఈరోజు మరి తెలంగాణ రావడానికి కీలకంగా వ్యవహరించి మరి పెద్దలు సోనియా గాంధీ గారిని ఒప్పించి సోనియా గాంధీ ద్వారా తెలంగాణ తీర్మానాన్ని అమలు చేసినటువంటి పెద్దలు ఈ మధ్యనే స్వర్గస్థులైనటువంటి పెద్దలు జయపాల్ రెడ్డి గారికి, తెలంగాణ చిన్నమ్మగా ఇక్కడ ఒక్క బిడ్డ కూడా చచ్చిపోవడానికి వీల్లేదు, తెలంగాణ రాష్ట్రానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం, ఈ బిడ్డలు మీరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి మనను పూర్తి స్థాయిలో మరి బతుకుంటేనే తెలంగాణ సాధించడం చూసుకుంటారని చెప్పి మనకు సంగీపం అని చెప్పినటువంటి మరి ఈ మధ్యనే స్వర్గస్థురాలైనటువంటి సుష్మా స్వరాజ్ గారికి అమరవీరులతో పాటు వాళ్ళందరికీ కూడా మరి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
జోహార్ తెలంగాణ అమర వీరులకు. జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ అమర వీరులకు. జోహార్ జోహార్. ఇప్పుడు మరి పెద్దలు దత్తాత్రేయ గారికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి మనల్ని ఉద్దేశించి ప్రసంగించి ఆ తర్వాత కార్యక్రమం కొనసాగిస్తాం. అంటే దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవాలా. కేకే మహేందర్ రెడ్డి గారు. ఈరోజు ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఈ సదస్సులో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మరియు చెరుకు సుధాకర్ గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు, అలాగే మన భూమరావు గారు, మిగతా రాణి రుద్రమదేవి గారు మరియు మృతా గారు, మిగతా అనేక మంది ఉద్యమకారులతో పాటు మన మిత్రుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షుడు శ్రీ బాలకృష్ణారెడ్డి గారు, ఇంకా అనేక మంది మిత్రులారా, మరి సోదర సోదరిమల్లారా, నేను హిమాచల్ ప్రదేశ్ ఉద్యమంలో కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహించినటువంటి ఉద్యమకారులో మన తెలంగాణ కళాకారులను కూడా తప్పకుండా మనం చప్పట్లు కొట్టి స్వాగతం తెలియజేయాలని మనం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం గ్రామ గ్రామానికి పాకిందంటే, తెలంగాణ ఉద్యమం అన్ని వర్గాల్లో వెళ్ళిందంటే, మనము తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు తప్పకుండా ధన్యవాదాలు తెలియజేయాలని మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమం చాలా శాంతియుతంగా జరిగింది, ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా జరిగింది. అలాగే తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసినారు అనేక మంది యువకులు, విద్యార్థులు, అనేక మంది సామాన్య జనం కూడా అయ్యో ఇక తెలంగాణ రాదేమో అనే ఉద్దేశంతో వాళ్ళు బలిదానాలు చేసినారు. కాబట్టి అలాంటి బలిదానాలతో, త్యాగాలతో, పోరాటాలతో కూడుకున్నటువంటిది తెలంగాణ ఉద్యమం. కాబట్టి తెలంగాణ వచ్చిందంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కానీ ఎవరిని అడిగి తెచ్చుకున్న తెలంగాణ కాదని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఉద్యమ చరిత్ర చాలా సుదీర్ఘమైనటువంటిది, దీంట్లో ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా ప్రముఖమైంది. కేవలము రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ పార్టీలకు అతీతంగా అనేక మంది ఉపాధ్యాయులు, మా ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఇక్కడ కూర్చున్నారు, అలాంటి వాళ్ళు చాలామంది త్యాగాలు చేసి సింగరేణి కార్మికుల యొక్క వాళ్ళు చేసినటువంటి సమ్మె నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆనాటిది దిగివచ్చిందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను. ఆ రకంగా ఈ ఉద్యమం చాలా త్యాగాలతో, బలిదానాలతో, అనేకమైనటువంటి కష్టాలతోటి ఉద్యమం చేసినారు. అలాగే మన జేఏసీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని తప్పకుండా అభినందించక తప్పదు. ఆయన అందరినీ కూడా ఆయన కోఆర్డినేట్ చేశారు.
ఆ విధంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం మీ అందరి మనసులో కూడా ఇంకా తెలంగాణ ఇది చాలా బాగుపడాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, తెలంగాణలో ఆత్మహత్య లేనటువంటి తెలంగాణ ఉండాలి, సుభిక్షమైనటువంటి ఒక తెలంగాణ ఉండాలి, ఆ రకమైనటువంటి తెలంగాణను మనం కోరుకుంటున్నాం. అందువల్ల విద్య, వైద్యం, ఉపాధి చాలా ముఖ్యమైనది, ఉద్యోగాలు. అందుకని మనందరం కూడా ఈ ఉద్యోగాలకు మూలమైనటువంటిది స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ చాలా అవసరమైంది. ఎంత నైపుణ్య శిక్షణ వస్తే అన్ని ఉద్యోగాలు మనకు దొరికే అవకాశం ఉంది, మనకు అన్ని విధాలుగా అవకాశాలు పెరిగే అవకాశం ఉంది, విదేశాల్లో కూడా మనం చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి అతి ప్రధానమైనది ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. అదేవిధంగా నీరు కూడా సక్రమంగా గోదావరి నీళ్లు ప్రతి పొలానికి అందాలని నేను హృదయపూర్వకంగా కాంక్షిస్తూ ఉన్నాను. గోదావరి జలాలు ఎక్కడ కూడా నష్టపోకుండా ప్రతి ఎకరానికి ప్రతి పొలానికి గోదావరి నీళ్ళు చేరాలి. సో ఆ రకంగా మనం కృషి చేద్దామని నేను కూడా గవర్నర్ అయినప్పటికీ తెలంగాణ వాడిని కాబట్టి నేను తప్పకుండా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను తెలంగాణకు తప్పకుండా అన్వయింపజేసే విధంగా నా వంతు కృషి చేస్తానని నేను హృదయపూర్వకంగా అమలు చేస్తాను. అందుకనే మనం నిర్మాణాత్మకమైనటువంటి ఆనాడు మనం పోరాటాలతో చేసినాం, ఇప్పుడు మనం నిర్మాణాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాలు చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఆ నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్లో నా సంపూర్ణమైనటువంటి సహకారము, ఇలాంటి బలిదానం చేసినటువంటి మన తెలంగాణ కళాకారులు కానీ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు కానీ వాళ్ళందరికీ నా సహకారం తప్పకుండా అందిస్తానని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరి మిత్రుడు బాలకృష్ణారెడ్డి గారు ఆయన బృందం ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను ఆహ్వానించినందుకు నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.